హలో ఎవ్రీవన్, స్టార్ మిక్స్ వీడియోస్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను చూపించే వీడియో గార్డెన్ సైడ్ వీడియో అన్నమాట. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి ఈ ప్లాంట్ గురించి. వివరిస్తూ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నా అన్నమాట. ఆల్రెడీ ఈ ప్లాంట్ 10 ఇయర్స్ ప్లాంట్ అన్నమాట. మొక్క చిన్నదిగా తుంచి నాటినప్పుడు అది ఎలా నాటాలనేది అప్పుడు అవగాహన అయితే లేదు. సాయిల్ మిక్స్ ఏం లేకుండా ఉట్టి మట్టిలో నార్మల్గా నాటింది, ఇంత పెద్దదైంది. సో వేరు కూడా ఆ హోల్ ఉంటుంది కదా, మనకు కుండీకి నీళ్ళు పోవడానికి పెట్టిన హోల్, అందులో నుంచి వేరు బయటకు వచ్చేసి వేర్లు బయటికి స్ప్రెడ్ అయిపోయినాయి. ఇది కట్ చేసి ప్లాంట్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చి మీకు కూడా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. ఇక నా కాన్సెప్ట్ ఏంటంటే ప్లాంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, కుండీ కూడా పగలగొట్టకుండా ఈ ప్లాంట్ని బయటకు తీయాల. సో అది చేస్తున్నాను. సో స్టార్ట్ చేసిన తర్వాత చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే ప్లాంట్ యొక్క వేర్లు కాడెక్స్ ఉంటుంది కదా. ఈ అడీనియం ప్లాంట్ మరియు డెజర్ట్ ప్లాంట్, బోన్సాయ్ ప్లాంట్ అని పిలువబడే ఈ అడీనియం ప్లాంట్ కాడెక్స్ అనేది కుండీకి బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో తీయడానికి చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట. సో అందువల్ల నేను డిగ్గింగ్ చేయడం స్టార్ట్ చేసినాను. తర్వాత ఒకటేసారి కొంచెం బోర్ కొట్టేస్తుంది ప్లాంట్ ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందో అని, వీలైనప్పుడు రోజుకు కొద్ది కొద్దిగా తీద్దామనే ఉద్దేశంతో అలా ఉంచేసి 3 డేస్ ఇలా చేశాను. తర్వాత టైం వీలుగాక మరీ ఇంకొంచెం ఏంటంటే, ఈ పైన మొగ్గలు చూపించాను కదా, ఈ మొగ్గలు అనేటివి విచ్చుకోవడం స్టార్ట్ చేసినాయి. సో ఈ టైంలో ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం అనేసి వదిలిపెట్టేసినాను. మొక్క కదిపితే చూడండి దాదాపు సగం వరకు 3 రోజులు తవ్వినాను కొద్ది కొద్దిగా, అయినా సరే ఇది మొక్క అనేసి అస్సలు కదలలేదు. సో ఇంకా దాన్ని వదిలిపెట్టేసినాను. ఈ మొక్కకుండే పూలన్నీ కూడా విచ్చుకున్నాయి. తర్వాత నాకు టైం వీలు కాలేదు, అందువల్ల వదిలిపెట్టేసినాను. దీనికి వాటర్ కూడా ఇవ్వలేదు. నాకు తెలుసు దీనికి వాటర్ ఇవ్వకపోయినా ఏం కాదని, సో అందుకని వాటర్ ఇవ్వలేదన్నమాట. ఇంకా దాదాపుగా చాలా రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 4th ఇక్కడ గమనించినట్లయితే ఈ రోజుటికి ఈ మొక్క నేను ప్లాంటింగ్ ఈ మొక్కను వేరే చోట మార్చాలని వచ్చినాను. కానీ దానికంటే ముందుగా ప్లాంటింగ్ మిక్సీకి ఏం కావాలనేది ముందుగానే సిద్ధం చేసి ఉంచినాను. ఇది ఈజీగా ఇంత ఈజీగా ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ 1-2 వారాల ముందే వచ్చేసింది, టైం వీలు కాక నేను చూపించలేదన్నమాట మీకు చూపించాలనే ఉద్దేశంతో. సో మళ్ళా కూడా మొక్క పెట్టడం స్టార్ట్ అయింది, ఇంకా లేట్ చేయకూడదు అనేసి ఈరోజు వీలు చేసుకున్నాను అన్నమాట. సాయిల్ మిక్స్ అయితే ఇలా ఉంది, గార్డెన్ వేస్ట్తో తయారు చేసిన ఎరువు ఇంకటి చూపిస్తాను చూడండి. దీనికి ఎందుకు ఈ విధంగా ఈజీగా అంత కష్టపడినా అప్పుడు రాకుండా ఉన్నది, ఇప్పుడు ఎందుకు ఇంత ఈజీగా వచ్చిందంటే వాటర్ ఇవ్వలేదు కదా మనము, కాడెక్స్ అనేది కొంచెం కుంజించుకొని పోయింది, ఇంకా వేరు ఉన్నింది కదా కుండీలో హోల్లో ఇరుక్కుపోయిన వేరు ఉన్నింది కదా, ఆ వేరు నీరు లేక కొంచెం ఎండిపోయినట్లు అయిపోయింది అన్నమాట. అందువల్ల ఇది ఈజీగా అట్లా పట్టి లేపుతూనే వచ్చేసింది. 2 వీక్స్ ముందే వచ్చింది, ఇది చెప్పాను కదా మీకు చూపిద్దామని ఇలా డిలే చేశాను. ఈ మొక్కకు ఏమీ కాదు, నీళ్లు లేకపోయినా, అందువల్ల ఆ ధైర్యం అన్నమాట. సో మీరు గమనించినట్లయితే అన్ని మొక్కల మాదిరి కానే కాదు ఈ మొక్క, 1 వారం రోజులు 1 నెల రోజులు వాటర్ లేకపోయినా ఏం కాదు. సో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. ఈ 10 ఇయర్స్గా ఈ కాడెక్స్ చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిందో, అది కూడా చిన్న కుండీలో కావడం వల్ల ఈ మాత్రం స్ప్రెడ్ అయింది. ఇంకాస్త పెద్దద కుండీలో వేసినట్లయితే ఇంకా కాస్త పెద్దది అయ్యిండేదేమో అనిపిస్తాను నాకు. సో చూస్తా అంటే ఇది హార్ట్ షేప్లో ఉంది కదా, సో మధ్యలో హోల్ చాలా చక్కగా అందంగా ఉంది. దీనిని కాడెక్స్ని కట్ చేసి ప్లాంట్ చేస్తారు, కానీ అది ఆల్రెడీ దీంతో పాటు నాటిన మొక్క. ఒకసారి నేను అలా చేసి చూశాను అన్నమాట, వెంటంబడే వర్షాలు పడడం వల్ల అది కుళ్ళిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూపించేది నేను ఆ హోల్లో ఇరుక్కుపోయిన వేరన్నమాట, ఇది ఎండిపోవడం వల్ల అలా ఈజీగా బయటకు వచ్చేసింది. అయితే ఒకసారి చూపిద్దామని మీకు ఈ క్లిప్ మళ్ళీ అగైన్ నేను చూపించాను అన్నమాట. సో ఈ విధంగా హోల్ ఉంటుంది కదా, హోల్కి వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసము ఒక చిన్న పెంకును లేదంటే అడ్డం ఏదైనా పెట్టడానికి, టెంకాయ చిప్పా లేదంటే ఏదైనా పెట్టండి. ఇక్కడ ప్లాస్టిక్ది ఒక చిన్న
పీస్ అలా అడ్డం పెడుతున్నాను అన్నమాట. సో ఇంకా సాయిల్ మిక్స్ చేస్తున్నాను. ఈ అడీనియం ప్లాంట్కు సాయిల్ మిక్స్ సపరేట్గా ఏం అవసరం లేదు, కానీ ఇంకా వేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడ సాయిల్ మిక్స్ అనేది చేస్తున్నాను. దీనికి నార్మల్గా ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో నాటినా సరే చక్కగా పూలు వస్తుంది. ఇది వచ్చేసి గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో తయారు చేసిన ఎరువు. ఇది నార్మల్గా మట్టి. ఇంకా ఇది గార్డెన్ వాళ్ళు నర్సరీ వాళ్ళు ఇచ్చేటప్పుడు ప్లాంట్ని ఎర్రమట్టి ఇస్తారు కదా అది. ఇక్కడేమో ఇది ఆవు పేడ అన్నమాట, ఇది ఇసుక. ఇంకా కాస్త ఎండిపోయిన ఆకులు కూడా తీసుకున్నాను మిక్సింగ్తో పాటు వేసేదానికోసము. నార్మల్గా చెప్పాను కదా ఒట్టి ఇసుకలో అయినా సరే ఇది మంచిగా పూలు వచ్చేస్తాయి అని. వీటన్నిటినీ మిక్స్ చేస్తున్నాను అనమాట. ఎండిపోయిన ఆవు పిడకల్ని ముందు రోజు నానబెట్టేసినాను త్వరగా వచ్చేదానికోసం. సో చేత్తో నలిపేసి మూడు మిక్స్ చేసేసాను అనమాట. అంతకంటే ముందుగా లోపల కొన్ని ఆకులు అలాగే వేస్తున్నాను. అలా వేసి తర్వాత ఈ మిక్స్ చేసిన ఈ అన్నీ కూడా అందులో వేసేసి ఈ ప్లాంట్ను నాటేస్తున్నాను అనమాట. సో అదనమాట ఆల్రెడీ ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ అడీనియము ప్లాంట్కు చిన్న చిన్న పీసు తెచ్చి నాటినాడు అనమాట. సో అవి ఇంత పెద్దదైపోయింది, మంచిగా అవగాహన లేకపోవడం వల్ల అలా ఇరుకుపోయింది చెట్టు. తీసినా కూడా అంత త్వరగా రాలేదన్నమాట. ప్లాంట్ అనేది సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అంటే మంచిగా ప్లాంట్ ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. కానీ అలా కానప్పుడు ఇంత కష్టపడాల్సి వస్తుందన్నమాట. ఎనీవే ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది ఈరోజు, ఎందుకంటే కుండి పగలగొట్టకుండా ప్లాంట్కి డ్యామేజ్ కాకుండా బయటికి తీసినాను తీయగలిగినాను అనేసి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎండకు పోతుందేమో అనుకున్న ఒక చెట్టు ఇగురు పెడతాందన్నమాట, అందుకు నాకు సంతోషం అనిపించింది. ఇంకా ఈ ప్లాంట్ని కాడెక్స్కి బయటికి వచ్చే విధంగా నాటుతున్నాను అన్నమాట. ఇందాక మీరు చిప్స్ చూస్తున్నారు కదా, ఆ చిప్స్ ఉన్నా లేకపోయినా సరే పైన స్టోన్స్ ఉంటాయి కదా, మనకు బయట అవైలబుల్గా దొరికే స్టోన్స్, అవి పైన పెట్టుకున్నట్లయితే కొంచెము ప్లాంట్ వేర్లు లోపల స్ప్రెడ్ అయ్యేంత వరకు ఇవి హెల్ప్గా ఉంటాయి. సో దీనికి వాటర్ అయితే ఇందాక ఒక చిన్న గిన్నెతో నీళ్లు పోసినాను కదా, అదే గిన్నెతో వారానికి ఒక్కసారి పోస్తే చాలు ఎంత చక్కగా ప్లాంట్కు పూలు వస్తాయో. మీరు తప్పకుండా అడీనియం ప్లాంట్స్ పెంచండి. నా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు చూపించేది రోజా మళ్ళీ. ప్రస్తుతం అయితే ఫ్లవరింగ్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను, కాస్త మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని. సో ఇది చాలా పెద్ద ఫ్లవరు విచ్చుకుంటుంది అన్నమాట, చూసేకి చిన్న గులాబీ పువ్వు ఉంటుంది కదా అంత సైజులో వస్తుంది. సో ఈ విధంగా ఈ ప్లాంట్ను ఇలా పెంచినాను, నాటేసినాను అన్నమాట. సక్సెస్ఫుల్గా కుండీ అనేది పగలగొట్టకుండా ప్లాంట్ డ్యామేజ్ కాకుండా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఏం ప్లాంట్ చెప్పండి చూద్దాము. చూసి ఈ ప్లాంట్ పేరేంటో నాకు కామెంట్ బాక్స్లో రాయండి. సో మీకు తెలియకపోతే నేను ఆ ప్లాంట్ నేను చెప్తాను. సో ఈజీగా తెలుసుకుంటారనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.